వెంకటాద్రి నిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 822వ నామం ఓం కాల సర్ప భయాంతకాయ నమః. నల్లని త్రాచువలే ఉండేటువంటి ఈ యొక్క కాలము యొక్క భయాన్ని పోగొట్టేటువంటి వాడు అని ఒక అర్థం. అంటే కాలమే కాళవ్యాలంలా వెంటబడినప్పుడు రక్షించేటువంటి వాడు స్వామి. అంతేకాదు కాళీయమనేటువంటి సర్పాన్ని సంహరించినటువంటి వాడు స్వామి. జ్యోతిశాస్త్ర వైభవాన్ని కనుక మనం అందులో ఉండేటువంటి విషయాలను మనం పరామర్శిస్తే జాతక ఫలం అనేటువంటిది ఒకటి ఉంటుంది. తద్విషయగతంగా మనం అనుశీలనం చేస్తే కాలసర్పయోగము అనేటువంటి ఒక మహానర్థం ఉంటుంది. అది దేశానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది, గ్రామానికి ఉంటుంది, వ్యక్తికి ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు కానీ ఆపదలు కానీ రాకుండా కాపాడేటువంటి వాడెవరు? కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఎందుకంటే కాళీయ సర్పాన్నే అణగదొక్కేసినటువంటి వాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణస్వామి. త్వదవ భగ్న విభుగ్న ఫణాగణే గళిత శోణిత శోణిత పాథసి ఫణిపతావసీదతి సన్నతాః తదబలాః తవ మాధవ పాదయోః. ఓ స్వామి మాధవ, నీవు ఆ విషం కలిగినటువంటి కాలకూటం వంటి ఆ యొక్క ముఖంలో పెట్టుకున్నటువంటి నల్లని విషాన్ని కలిగినటువంటి కాళీయుడి యొక్క పడగల సమూహాన్నంతా కూడా బాగా పాదాలతో ఉంగేట్లుగా ముందు చేసావు. ఆ తర్వాత కాళీయుని యొక్క విషాన్ని నీవు బాగా కాళ్ళతో మర్దించి నిర్విషయం అయ్యేట్లుగా ఆయన పడగలని చేసావు. అంటే అంతగా నువ్వు తొక్కేసావు ఆ కాళీయుడి యొక్క శిరస్సుల్ని. దుష్టుడైనటువంటి ఆ సర్పము యొక్క ముఖం నుంచి ఆ విషమంతా బయటికి వచ్చేసింది. శరీరం కూడా బాగా నుజ్జునుజ్జు అయిపోయి రక్తం బయటికి వచ్చేసింది. ఎంతగా వచ్చింది అంటే యమునా అనేదంతా ఈ నల్లని విషం చేత చారలు ఏర్పడితే కింద ఎర్రని ఆ కాళీయుడి యొక్క రక్తం చేత అదంతా కూడా రుధిర వర్ణంలోకి మారిపోయింది. అంటే ఇలా కాళీయమడుగులో స్వామి నిర్విషం చేసి శాంతిని నింపాడు. ఆ విషాన్ని తొలగించి రక్తాన్ని తొలగించేసి తర్వాత కాళీయుడి దోషాన్నంతా కూడా ఆయనే పరిహరించేశాడు. అప్పుడు కాళీయుడు నిర్విషుడై బలవంతా కోల్పోయి గర్వహీనుడై ఆయన అలా రోధిస్తూ ఉంటే ఆయన దుఃఖాన్ని చూసి ఆయన భార్యలు వచ్చారు. స్వామి నీ శరణాగతిని చేశారు, నీవు ఆ కాళీయుడిని అప్పుడు నిర్విషం చేసి విడిచిపెట్టేశావు. అసలు కాళీయుడు ఆ హ్రదంలోకి ఎందుకు వచ్చాడు అంత గొప్పవాడైతే అనేటువంటి సందేహం కూడా మనకు వస్తుంది. బంగారు రెక్కలుండేటువంటి గరుడు రమణక ద్వీపానికి వెళ్ళేవాడు. ఆ రమణక ద్వీపానికి వెళ్ళినటువంటి జ్ఞాన వైరాగ్యాలే రెక్కలుగా కలిగినటువంటి ఆ గరుక్మంతుడితో ఈ యొక్క కాళీయుడు వెళ్ళి యుద్ధం ప్రకటించాడు. వెళ్ళి ఒక్కసారిగా బొసగొట్టి ఆయన బంగారు రెక్కలపై దాడి చేశాడు. ఒక్క రెక్కని ఆయన అలా విదిల్చి ఏటవాలుగా కొట్టాడు ఒక్క దెబ్బ ఈ యొక్క విషంతో నిండినటువంటి క్రూరుడైనటువంటి కాళీయుడిని. దెబ్బతో వీడు భయపడిపోయి రమణక ద్వీపం నుంచి వచ్చేసి ఈ హ్రదంలో దాక్కున్నాడు. మరి ఈ హ్రదం దగ్గరికి రాలేడా, కోపం వస్తే ఆ గరుడాళ్ళ వారిలో అంటే అక్కడికి రాడు. ఎందుకంటే ఒకప్పుడు సౌభర్ అనేటువంటి ఆయన శాపం పెట్టాడు. గరుడు అలా వెడుతూ ఉంటే ఆ జలాలన్నీ కూడా ఉద్విగ్నం అవుతూ ఉన్నాయి చేపల యొక్క తుళ్ళిబాటు చేత. గరుడుని చూసి చేపలు భయపడుతున్నాయి. లోపల ఆ జలస్తంభన విద్యలో సౌభరీ మహర్షికి ఆ ధ్యానము దెబ్బతిని గరుడా ఇటుకేసి రాకు, వస్తే విష్ణు ఆగ్రహానికి గురి అవుతామని చెప్పి శాపం పెట్టాడు. దాంతో భయపడి గరుడు అటు వెళ్ళటం మానేశాడు. ఇప్పుడు కృష్ణస్వామి వచ్చి నిర్విషం చేసి పో ఇక్కడి నుంచి అన్నాడు. మళ్ళా రమణక ద్వీపం పోతే నన్ను గరుడు పీడిస్తాడండి అన్నాడు. నా పాదముద్రలు నీ పైన ఉన్నాయ్యా, నిన్నెవరూ పీడించరు. ఇదే మనం సుప్రభాతంలో మన్మూర్ధ్ని కాళీయఫణి వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిరసౌ అని చెప్పి ఆ శిరసౌ శృతీనాం ఉపనిషత్తుల్లో ఉన్నాయి, వెంకటాచలంపై ఉన్నాయి, కాళీయుడి యొక్క శిరస్సులపై ఉన్నాయి. అటువంటి పాదాలు నా నెత్తును కూడా ఉంచు స్వామి. ఎందుకని అలా ఉంచాలి? ఆ యొక్క వెంకటాచలాన్ని పవిత్రం చేసావు, నన్ను పవిత్రం చేయి. అలాగే ఆ యొక్క
దివ్యమైనటువంటి మహర్షుల హృదయాల్లో నీ పాదాలు ఉన్నాయి, అవన్నీ కూడా యోగంతో నిండే. అలాగే కాళీయుడు యొక్క శిరస్సుపై ఉన్నాయి, ఆయన నిర్విషుడయ్యాడు. మేము కూడా విషకిల్బిషమైన పాపాలతో నిండి ఉన్నాం, మమ్మల్ని రక్షించు అని చెప్పి ప్రార్థించడమే ఇందులో ఉండేటువంటి స్వారస్యం. అంతేకాదు కాలసర్పదోషాలను పోగొట్టేటువంటి స్వామి విషకిల్బిషమైన మన పాపాలని హరించి మనను కూడా సంరక్షిస్తాడు, విషకిల్బిషమైనటువంటి వారి నుంచి కూడా కలియుగంలో మనని కాపాడుతాడు. ఎందుకంటే విశేషత క్రూర కలో నరాణం పాపాకరాణం పరపీడకానం భూగోళ మధ్యే ద్రవిడే చపుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరే వనాన్యహ అని చెప్పి మనకి వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. కనుక మనం కాలసర్ప భయాంతకాయ నమః అనే నామాన్ని ఎప్పుడూ కూడా పఠిస్తూ ఆ నల్లని త్రాచు వంటి కాల వ్యాలము చేత మనం ఎప్పుడూ కూడా కాటు వేయబడకుండా రక్షింపబడతాం. ఆ యొక్క భగవంతుని అందే అనన్యమైనటువంటి శరణాగతి ఉంటే స్వామి మనని రక్షిస్తాడు. పాపము చేసిన కాళీయుడినే రక్షించిన తర్వాత మనని రక్షించకుండా ఉంటాడా? మనను కూడా స్వామి సంరక్షిస్తాడు. ఇంతటి వైభవం ఉండేటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 823వ నామం ఓం సుదర్శనాయ నమః. అంటే సుదర్శనము అనగానే మనకి స్వామివారి దక్షిణకరంపై ఉండేటువంటి చక్రం గుర్తుకొస్తుంది. కానీ స్వామికి ఎందుకు ఆ పేరు ఉంది అని అంటే శుభకరమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించేటువంటి వాడు, చాలా మనోహరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. మహాకవులు చెప్పారు, త్రైలోక్య మహీయ శోభిమహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతో మాధుర్య ధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపం ఆశ్చర్యతః అప్యాశ్చర్యం భువనే నకస్య కుతుకం పుష్ణాతి విష్ణో ప్రభో పుష్ణాతి విష్ణో విభో. స్వామి, నీ రూపం అసలు వర్ణించటానికి సాధ్యం కానటువంటిది. లోకత్రయంలో నీకన్నా కూడా గొప్ప స్వరూపం అంటూ మరొకటి లేనే లేదు. చాలామంది అందంగా కనిపిస్తారు. ఈ అందంగా కనిపించేటువంటి వారందరికీ గర్వభంగం చేసి అందంగా కనిపించేటువంటి వాడు నువ్వు. అందుకే ఏమంటారు నిన్ను, మోహింపించేటువంటి వాటిని కూడా మోహింపింపజేయగలిగినటువంటి మోహన రూపము నీది. అందుకే అన్నమయ్య ఏమన్నారు నిన్ను ఎలా అనాలో తెలియక అదే చూడరే మోహన రూపము అని కీర్తించారు. అలాగే మనస్సు అది ఆకర్షిస్తుంది. అలా మనస్సును ఆకర్షించేటువంటి దివ్య కాంతి నిధులు ఉంటాయే, ఆ వాటికి కూడా మూలమైనటువంటి కాంతి సౌధానివి నీవు. మాధుర్యం అంటే హృదయాన్ని ద్రవింపజేసేటువంటిది మాధుర్యం. అలాంటి మాధుర్యంతో నిండిన ప్రతిదానికంటే కూడా మధురాతి మధురమైనటువంటి స్వరూపం నీదే స్వామి. అసలు సౌందర్యం చేత గొప్పదనం గల ప్రతిదానికంటే కూడా సుందరతరమైనటువంటి వాడివి నువ్వే. ఆశ్చర్యకరమైనటువంటి ఏదైతే వస్తువు లోకంలో ఉందో అటువంటి వస్తువులన్నీ కూడా ఆశ్చర్యపోయేంత ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం నీది. అట్టి నీ రూపం ఎవరు దర్శించినా నీ యొక్క ఆనంద నిలయంలో నీ సన్నిధి నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళబుద్ధి కాదు అంటే అలా నిలిచిపోతారు అలాగా. అందుకే ఎవరు నిన్ను మోహించరయ్యా, మోహింపదే మును రమాకాంతాలలామంబు అని చెప్పి రుక్మిణీదేవి కూడా ప్రశ్నించింది. నా వల్ల ఏమన్నా మోహాలు పుట్టాయా స్వామి? ముందు రమాదేవి నుంచి వచ్చింది ఈ జాడ్యం. ఈనాటి వరకు ఉండేటువంటి వాళ్ళంతా కూడా నీ వెంట పట్టడానికి నీలో లోపం ఉంది కానీ నాలో లేదు. అదే అన్నమాచార్యుల వారు కూడా అంటారు, ఎంత చూసినా తనియట్లేదు స్వామి, ఎంత విన్నా ఈ చెవులకు తనియట్లేదు, ఎంత తిన్నా నీ ప్రసాదం తనియట్లేదు. దివ్య ఆలయంలో నిలబడి ఆ యొక్క దేహానికి వచ్చేటువంటి ఆ యొక్క రోమాంచితమైనటువంటి అనుభూతి తనియడం లేదు. ఇది నీ వెలితో నా వెలితో అన్నాడు. అంటే నిన్ను విడిచి వెళ్ళలేకపోవడం అనేటువంటిది నాలో లోపమా? నిన్ను విడిచి వెళ్ళలేనట్లుగా మోహింపింపజేసేటువంటి స్వభావం నీలో ఉంటే అది నీ వెలితి కానీ నా వెలితే ఎలా అవుతుంది? అంటే తాళ్ళపాక అన్నమాచార్యులు వారు విడవరాని వెంకటపతి యొక్క దివ్య సౌందర్య సమ్మోహన రూపాన్ని దర్శించి ఎంతగా పులకితుడయ్యాడు. స్వామి, నువ్వు ఆ యొక్క పంచ ఇంద్రియాలని కూడా ఆకర్షించేటువంటి పరాత్పరుడివే,
నా మనస్సును కూడా నీ పాదాలకు కట్టేసుకోవా అని ప్రార్థించినటువంటి ఆయన యొక్క దివ్య తాత్పర్యం నిత్యహరితంగా మనల్ని అందరినీ కూడా అభిప్రేరణ చేస్తోంది. శ్రీ వెంకటపతి యొక్క శ్రీచరణారవింద సంసేవాశక్తిని విడిచిపెట్టడం కలియుగంలో మానవులకు దురదృష్టమే. ఆయన చేపట్టు కొంచెమే మహానుభావుడు వరాలను అందిస్తూ వెంకటాచలంపై నిలిచి మనందరికీ లొంగిపోయాడు. మన పెరట్లో కల్పవృక్షం ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది, మన ఇంటి ముందు వరాలనిచ్చే కామధేను నిలబడితే మనకి ఎంత హాయిగా ఉంటుంది. ఆ యొక్క దివ్యమైనటువంటి స్వామి ఈ చింతామణి, కల్పవృక్షం, కామధేను ఇవన్నీ కూడా నిన్ను సంకల్ప స్థితిలోకి తీసుకెళ్తాయి, కోరికల్లోకి తీసుకెళ్తాయి. కానీ నిస్సంకల్ప స్థితికి, నిశ్చింత స్థితికి తీసుకెళ్ళిపోయేటువంటి దివ్య సమ్మోహన స్వరూపం నీది. కనుక నీ యొక్క దర్శనాన్ని చూడంగానే ఏమనాలి మానవుడు? ఓం సుదర్శనాయ నమః. స్వామి, నీ దర్శనమే మంచి దర్శనం, నీ దర్శనాన్ని మించి మరొకటి లేదంటవే శ్రీనివాస నామాల్లో ఉండేటువంటి గొప్ప మహితోత్తరమైనటువంటి దివ్యభావం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 824వ నామం ఓం కాలమేఘశ్యామలాయ నమః. కాలమేఘశ్యామల అంటే నల్లని మేఘము వంటి ఆ యొక్క సౌందర్యము కలిగినటువంటి వాడు, అంటే నీలమేఘశ్యామలాంగుడు. ఆ స్వామి యొక్క రూపాన్ని ఎంత చూసినా కూడా మయూరం ఏ విధంగా అయితే ఆ యొక్క నల్లని మేఘాన్ని చూడంగానే పురువిప్పి నాట్యం చేస్తుందో, అలా స్వామిని చూడంగానే హృదయం ఉప్పొంగిపోతుంది. ఈ సత్యాన్ని చెప్పింది ఎవరు? సాక్షాత్తు ఆ యొక్క దివ్యమైనటువంటి మహానుభావుడైనటువంటి రుద్రుడు. తారాగణేందు రవిమండలమండితోద్య సౌదామిని త్రిపథగా గ్రహరాశియుక్తం తార్క్ష్యోదయాద్రి కనకాచల శృంగనిష్టం కాలాభ్ర బృందమివ కాంతికులాభిరామం. ఎంత అందమైనటువంటి శ్లోకం అండి. భవిష్యోత్తర పురాణంలో 80వ అధ్యాయంలో ఫలశ్రుతిగా ఉండేటువంటి దివ్య తాదాత్మ్యత చెందినటువంటి శివభగవానుని యొక్క రహస్య ఖండంలోనిది ఈ శ్లోకం. అయ్యా, వినిర్మల ఆకాశంలో నక్షత్ర సముదాయం ఉంటుంది, అలాగే సూర్య మండలము చేత అలంకరింపబడినటువంటి ఒక దివ్య తత్వం ఉంటుంది, అదే నీ యొక్క స్వరూపము. మెరుపులు అన్నీ కూడా ఆకాశంలో ఉంటాయి, నీ స్వరూపం అటువంటిది. గంగా త్రిపథగా అన్నారు కనుక ఆ గంగ ఉంటుంది, ఆ గంగ భోగవతిగా పాతాళంలో ఉంటుంది, భాగీరథిగా ఉంటుంది, అలాగే వియద్గంగగా పైన ఉంటుంది. అలా ఈ మందాకినిగా, భాగీరథిగా, భోగవతిగా ఉండేటువంటి గంగ. ఇప్పుడు నక్షత్ర సముదాయం చెప్పుకున్నాం, సూర్య మండలముచే అలంకరింపబడినవాడిగా స్వామిని చెప్పుకున్నాం, మెరుపులతో మెరిసేటువంటి స్వరూపంగా చెప్పుకున్నాం, గంగానదితో అలంకరింపబడినటువంటి వాడిగా చెప్పుకున్నాం, గ్రహరాశులతో కూడినటువంటి వాడిగా స్వామిని మనం భావించాలి. వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులతో ఉంటాడు స్వామి. అంతేకాదు గరుడాళ్ళు వారులతో ఉంటాడు, ఇంకా మేరుపర్వత శిఖరంతో ఉంటాడు ఆయన. నీలమేఘము వంటి కాంతి చేత సుందరమైనటువంటి వాడు శ్రీనివాసుడు. అంటే నీలిమేఘం గంభీరంగా ఉంటుంది, వర్షించకుండా ఉంటుంది. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రాముణ్ణి చెప్తూ తొలకరే సంధ్య వేళల పశ్చిమ ఆకాశ మేఘం లాంటి వాడు స్వామి అన్నాడు. గిరి ఉపత్యకల సాగించు సన్నని ఏళ్ల ఆషాఢ మాసం లాంటి వాడు. అంతేకాదుట మరల సృష్టి వనర్చు మహిత ప్రాతర్వేళ బ్రహ్మదేవుని ఊహ వంటి వాడు అంటాడు. అసలు బ్రహ్మగారు నవనవోన్మేషంగా ఈ యొక్క సృష్టిని అంతా చేస్తూ ఉంటాడు. అలాంటి సృష్టి చేసేటువంటి భగవంతుని యొక్క ప్రాతకాలంలో, అంటే ఆయనకి బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది కదా, బ్రాహ్మీ ముహూర్తంలో మనకే బుద్ధి ప్రశాంతత ఉంటుంది. బ్రహ్మగారు ఇంత అందమైన సృష్టి చేసేటువంటి, ఇంత విలక్షణమైనటువంటి సుందర సృష్టి చేసేటువంటి ఆయన అద్భుతమైనటువంటి ఊహలో బ్రాహ్మీ ముహూర్తం కూడా తోడైతే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో అలా ఉంటాడు పరమాత్మ. అటువంటి కాలమేఘ స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క సౌందర్యాన్ని, ఈ దివ్య తారకాదులతో ఉండేటువంటి స్వామిని, గరుడాదులతో ఉండేటువంటి స్వామిని మనం భావించాలి. అలాంటి సుందరమైనటువంటి నీలమేఘ స్వరూపుడైనటువంటి, కాలమేఘ స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని సందర్శనం చేయటం ఆనందలయంలో భక్త బృందాలకు లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య తాదాత్మ్య స్థితి. అందుకే 824వ నామంగా
ఓం కాళమేఘ శ్యామలాయ నమః అన్నారు. స్వామివారిని నీలమేఘ శ్యామలాంగుడుగా, నిండైనటువంటి మూర్తిగా, వర్షించేటువంటి, దప్పితీర్చేటువంటి మేఘంగా చెప్తే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే, మేఘం వల్ల ఎలా అయితే లోకం అంతా చల్లబడుతుందో మనం కూడా తాపత్రయాదుల చేత విడివడి హాయిగా బతకగలుగుతాం ఈ సంసారంలో. అంతేకాదు, చల్లని దేవుని యొక్క నిండైన కృప వల్ల మన జీవితం పరిపూర్ణ కుంభం అవుతుంది. శ్రీ శ్రీనివాస స్వామి యొక్క సహస్రనామావళిలో 825వ నామం ఓం శ్రీమంత్ర భావితాయ నమః. శ్రీమంత్ర భావిత, ఇక్కడ శ్రీమంత్రము అని అంటే తిరుమంత్రము, అది అష్టాక్షరీ మంత్రముతో భావింపబడేటువంటి వాడు అని పెద్దలు చెప్తున్నారు. కానీ నిజానికి ఆ యొక్క అష్టాక్షరీ మంత్రమునకు ఒక సాకారం స్వామి. మనం ఎలా దర్శించాలి అంటే ఆయన్ని అలా మన హృదయంలో పెట్టుకోవాలి. మత్పాదౌ శరణం వ్రజేతి సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్. శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఇక్కడ ఆ యొక్క దివ్య వైభవాన్నంతా కూడా పార్వతికి పరమశివుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడు శ్రీమంత్రం ఏమిటో కూడా ఆయనే చెప్పాడు. మామూలుగా మనం అష్టాక్షరిని శ్రీమంత్రం అంటాం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో మనకు ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఒక అభ్యాసం. అయితే ఓం శ్రీ వెంకటేశాయ నమః 9 అక్షరాలు వస్తాయి, దీన్నే శ్రీమంత్రము అని రుద్రుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. తారం నతిం సముద్ధృత్య శ్రీ పూర్వం మంత్రముచ్చరేత్ నవాక్షరమిదం దేవి సర్వం గోప్యం హృది స్థితం. ఓం అనే అక్షరాన్ని, నమః అనే అక్షరాన్ని చేర్చి శ్రీపూర్వకంగా ఆ యొక్క మంత్రాన్ని ఓం శ్రీ వెంకటేశాయ నమః అని 9 అక్షరాల మంత్రాన్ని నిరంతరము ఎవడైతే యోగి కావాలనుకుంటున్నాడో వాడు కలియుగంలో సాధన చేయాలి. మోక్షాన్నిచ్చే దీన్ని ఎదలో సదా పఠించాలి కలియుగంలో మానవులందరూ అన్నారు. చూడండి, ఓం అనేటువంటిది ఒక అక్షరం అయితే, శ్రీ అనేటువంటిది రెండవదైతే, వెంకటేశాయ 5 అక్షరాలైతే, నమః చేరిస్తే వెంకటేశాయ నమః 7, ఓం శ్రీ 2, 7 2 9, 9 అక్షరాలతో ఒక పరిపూర్ణమైనటువంటి నామం వచ్చింది. ఇదే శ్రీమంతము అని పార్వతీదేవికి పరమశివుడు భవిష్యోత్తర పురాణంలో 80వ అధ్యాయంలో చెప్పారు. ఆ యొక్క దివ్యమైనటువంటి శ్రీనివాసస్వామి ప్రభావం అంతా చెప్పారు ఆయన. ఎం నత్వ నాపరో తపః, ఎవరికి నమస్కారం ఇస్తే మళ్ళా మరొకరికి నమస్కరించవలసినటువంటి అవసరం ఉండదో. ఎం జప్త్వ నాపరో జపః, ఎవరిని జపిస్తే మరొక స్వామిని జపించక్కర్లేదో. ఎం దృష్ట్వ నాపరో దేవః, ఎవరినైతే చూసిన తర్వాత ఇంకొక దేవుణ్ణే చూడవలసినటువంటి అవసరం కలియుగ మానవులకు పడదో, ఆయను శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఎవరిని ఆరాధిస్తే మంత్రములన్నీ పరిపూర్ణమవుతాయో, ఎవరిని ఆరాధిస్తే ఈ యొక్క కలియుగంలో మానవుల కష్టాలన్నీ తీరుతాయో, ఎవరిని ప్రార్థిస్తే ప్రార్థనలన్నిటికీ ఒక పరిపూర్ణత ఏర్పడుతుందో, ఎవరిని ఆ యొక్క ఉత్సవముల్లో మనం ఆశ్రయిస్తే సమస్త యజ్ఞములు చేసినటువంటి పుణ్యం వస్తుందో, ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. ఇలా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకొచ్చి, ఎవరైనా సరే వికలాంగులు, మానసికంగా శారీరకంగా కానీ వ్యాధిగ్రస్తులు, అనేకమైనటువంటి బ్రహ్మహత్యాది దోషములు చేసినటువంటి వాళ్ళు అందరూ వెంకటాచలం పైన ఉద్ధరింపబడ్డాడు. తారకాసుర వధ చేసి బ్రహ్మహత్యా దోషాన్ని మూటగట్టుకున్నటువంటి కుమారస్వామి కూడా బయటపడ్డాడు. కుమారధారా తీర్థం అప్పటి నుంచే మహిమాన్వితమే లోకం అంతా అది ప్రఖ్యాతిలోకి వచ్చింది. అలాగే రాజ్యం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు వెంకటాచలంలో తీర్థసేవనం చేసి తిరిగి రాజ్యాన్ని పొందారు. వరాహవదనుడైనటువంటి హరిని దర్శించి విద్యే రానటువంటి వాళ్ళు, విద్య పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జ్ఞాన పెరుమాళ్ళైనటువంటి వరాహస్వామి ఉన్నారు. సమస్తమైనటువంటి వైభవాల్ని అనుగ్రహించేటువంటి స్వామి పుష్కరిణి ఉంది. ఇక ఆనంద నిలయంలోకి చేరితే అక్కడ ఉండేటువంటి స్వామి
జీవుడికి దేవుని యొక్క మహితత్వం ఇంతటిది అని చెప్పి అనుభవైక వేద్యం చేస్తాడు. ఎంతటి కరుణాసింధువు శ్రీ వెంకటేశ్వరుడు, కలియుగంలో కనిపించేటువంటి పారిజాతం ఆయన. అక్కడ మూలమూర్తిగా ఉన్నాడు, ఉగ్ర నరసింహుడిగా ఉన్నాడు, మలయప్పగా ఉన్నాడు, భోగ శ్రీనివాసుడిగా ఉన్నాడు, అలాగే దివ్యమైనటువంటి శయనమూర్తిగా ఉన్నాడు. ఇలా పంచబేరాలతో ఉండేటువంటి స్వామిని ఎంత చూసినా పంచప్రాణములు కూడా ఆయనకి సమర్పింపబడినట్లుగా అయిపోతాయి కదండి. ఆ స్వామిని ఒక ఉగ్ర నరసింహుడిగా భావిస్తే ఎంతటి తాదాత్మ్యత కలుగుతోంది. ఆ మహానుభావుడు కేవలం కైశిక ద్వాదశి రోజున మాత్రం సూర్యకిరణాలు పడకముందు ముందు వచ్చి ఊరేగుతాడా? అటువంటి స్వామి ఉన్నాడా అక్కడ? అనుగ్రహించేటువంటి దేవుడు అక్కడ ఉన్నాడా? అంతేకాకుండా నిత్యము కొలువు శ్రీనివాసమూర్తిగా మన దేవుడు ఉన్నాడా? అక్కడికి వచ్చి పంచాంగాదులన్నీ కూడా స్వామి వింటాడా? అంతేకాకుండా దేవదేవుడు అనేకమైనటువంటి ఉత్సవాల్లో ఊరేగింపుల్లో పాల్గొనేటువంటి మలయనంద్ర పెరుమాళ్ళు మలయప్పగా ఉన్నాడా? అలాగే శయనమూర్తిగా ఉండేటువంటి ఆ స్వామి గురించి, అసలు మూలమూర్తిగా ఉండేటువంటి స్వామి గురించి, ఆ భోగమూర్తిగా ఉండేటువంటి దేవుడిని ఏమని చెప్పుకోగలం మనం? అలా పంచబేరాలుగా ఉండేటువంటి వాడు స్వామి, అంతర్యామిగా, అర్చామూర్తిగా, అలాగే ఆ పరవాసుదేవుడిగా, వ్యూహవాసుదేవుడిగా, విభవవాసుదేవుడిగా ఉండేటువంటి వాడు ఆయనే. అటువంటి అనేక విభవాలకు మూలమైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. కనుక ఆయన యొక్క నామం చెప్పడమే అన్ని మంత్రములకు మూలం. అందుకే వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్నారు తాళపాక అన్నమాచార్యుల వారు. విభీషణుడు రామమంత్రం పట్టుకున్నాడు, ప్రహ్లాదుడు నారసింహ మంత్రం పట్టుకున్నాడు, ధ్రువుడు వాసుదేవ మంత్రం పట్టుకున్నాడు, నారాయణ నామాన్ని పట్టుకున్నాడు నారదుడు. వీళ్ళందరూ ఆ యొక్క మంత్రాలను రంగరిస్తే ఆ మంత్రముల సారమే మనకు లభించింది. ఓం శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి 9 సంఖ్యతో కూడినటువంటి మహామంత్రం, అదే శ్రీమంత్రం. దాని చేత భావింపదగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. కనుక ఓం శ్రీమంత్ర భావితాయ నమః అనే తిరుమంత్రాన్ని ఎవరైతే చెప్పుకుంటారో వారు కలియుగంలో సమస్తమైనటువంటి వైభవాల్ని పొందుతారు. స్వస్తి ప్రజాభ్యః.